ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా పాండు రంగారావు బాధ్యతలు స్వీకరించారు. కొండేపి సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన బదిలీలో భాగంగా ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ, ఒంగోలులో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తామని తెలిపారు. ప్రధానంగా యువత ద్విచక్ర వాహనాలు నడుపుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పట్టణంలో ట్రాఫిక్ ను నియంత్రిస్తామని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా తనకు అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నేను రీసెంట్గా కొండేపి నుంచి రిలీవ్ అయ్యాను. నిన్న కొండేపి సర్కిల్ నుంచి ఈరోజు ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పై అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా గౌరవనీయులైనటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ ట్రాఫిక్ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలి, ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. దానికోసం మేము మా సిబ్బంది అందరూ కూడా ఈ టౌన్ యొక్క ప్రజానక అందరి యొక్క సహాయ సహకారాలతో ఎట్టి పరిస్థితుల్లో మంచి మార్పు తీసుకొస్తాం, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సేవలు అందించాలని చెప్పేసి అందిస్తామని చెప్పేసి దీనికోసం అహర్నిశలు పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఒక వెహికల్ డ్రైవరు నిద్రపోకుండా డ్రైవింగ్ చేస్తే ఏ విధంగా గమ్యాన్ని చేరతామో, మేము కూడా అహర్నిశలు నిద్రాహారాలు మానేసైనా సరే ఈ ప్రజల యొక్క ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తూ అందరికీ మంచి సేవలు అందించాలని చెప్పేసి అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చేస్తాం సార్, తప్పనిసరిగా. ఎందుకంటే ముఖ్యంగా అందరూ కూడా టౌన్ చాలా పెరిగిపోయింది. దగ్గర దగ్గర 2 లక్షల 50 నుంచి 3 లక్షల మంది ప్రజానికి ఉన్నారు. ప్రతిరోజు కూడా కొత్త వెహికల్స్ కొనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. వెహికల్ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రయాణం చేసేవాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. ఈ ఆటోలో ఏమైందంటే చాలా ఆటోల సంఖ్య కూడా బాగా పెరిగిపోయి వాళ్ళ మీద కొంచెం కంట్రోల్ తప్పింది. అంటే వాళ్ళకి యూనిఫామ్ లేకపోవడం, వాళ్ళకి సరైన ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపేయడం, ప్యాసింజర్ చేయతగా చేయి రోడ్డు మీద వెనక ముందు ఎవరినో చూసుకోకుండా ఆపేయడం, వాళ్ళకి సరే సీరియల్ నెంబర్ లేకపోవడం, రకరకాల ఊళ్ళ నుంచి రావడం, పల్లెటూళ్ళ నుంచి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా త్వరలో మెల్లమై 1x1 జాగ్రత్తగా చేస్తూ వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ కల్పించడం, వాళ్ళందరికీ సీరియల్ నెంబర్స్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా కరెక్ట్ యూనిఫామ్, ఎవ్రీథింగ్ ఎక్కువ ప్యాసింజర్ లేకుండా ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం సార్, తప్పనిసరిగా సార్. ఈరోజు పేరెంట్స్ తన పిల్లల మీద ప్రేమతో అది 100cc నుంచి 400cc 600cc వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసి బైకులు కొంటా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఉడుకు రక్తంతో ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉండదు, లైఫ్ అంతా ఎంత ఇబ్బంది పడాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తాం, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అవేర్నెస్ కల్పిస్తాం. ఈ సైలెన్సర్ మాత్రం కూడా నిరోధిస్తాం. ఏదైతే కంపెనీ వాడిస్తాడో అదే సైలెన్సర్ బయట చేసే విధంగా ప్లాన్ చేస్తాం. అన్నీ కూడా 1x1 అందరి సహకారాలు, మీ యొక్క మీడియా సహకారంతో, ఈ ప్రజల యొక్క సహకారంతో, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అవనివ్వండి, ఈ ఆర్ఎన్బి వాళ్ళు అవనివ్వండి, దాని తర్వాత ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ మా డిపార్ట్మెంట్ అందరి సహాయ సహకారాలతో 100% దీనిలో మార్పులు తీసుకొస్తామని చెప్పేసి